హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి మేము చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఏ ఎడ్యుకేషన్ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. టాపిక్లోకి వెళ్తే, 10th ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రైవేట్ స్కూల్స్ని సెంటర్గా ఇవ్వకూడదని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నిర్ణయించింది. స్కూల్స్ రీఓపెన్కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయామని, బిల్లింగ్ అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని తీవ్రంగా వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ క్యాంటీగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఎగ్జామ్ సెంటర్స్కి ఇవ్వమని అంటుంది వాళ్ళ స్కూల్స్ని. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తుంది? ఒకవేళ ఆన్లైన్లో కండక్ట్ చేస్తుందా, లేదంటే పోస్ట్పోన్ చేస్తుందా, లేదంటే క్యాన్సిల్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారో దీనిపైన ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. అలానే దీనిపైన ఇంకే అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.